केंद्र ప్రభుత్వం కూడా నేను ఎవరీ సండే కోవిడ్ మీద ఒక లెటర్ రాస్తూ ప్రపంచంలో గాని మనం గాని చేయాల పనులపైన పంపించే పరిస్థితి వస్తున్నాం. అదే మార్గంలో పక్కన చూస్తే కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ వెబినార్స్ పెట్టాం. ఇది మూడోది మనం పెట్టుకోవడం జరిగింది. దీనివల్ల ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం, ఆత్మవిశ్వాసం పెంచడం, ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు హెచ్చరించడం, ఏం చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో చెప్పడం, లోపాలుంటే ఎవడో చెప్పడం, లోపాలు సర్దిదుకునే విధంగా ఒత్తిడి తేవడం ఈ యొక్క వెబినార్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒక బాధ్యత కలిగిన పార్టీగా ప్రజల పట్ల తన బాధ్యత నిర్వహించడానికి మేము ముందుకు పోతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా సంక్షేమం వచ్చినా ఆ సంక్షేమంలో ముందు తెలుగుదేశం పార్టీ కానీ నేను కానీ ముందుకున్నాం. ఎప్పుడైనా క్రైసిస్ ని క్రైసిస్ గా ఆలోచించి ఆ క్రైసిస్ నుంచి ఏ విధంగా బయటపడాలో అప్రమత్తంగా ప్రతి ఒక్కడు వేయగలిగితే దానివల్ల ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. క్రైసిస్ ని ప్రజలకు వదిలిపెట్టి మనం నిర్లక్ష్యం చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు అవుతుంది. అదే ఈరోజు మనం చూస్తా ఉంటే మామూలు ఎక్కడన్నా ఒక సంక్షోభం, ఒక తుఫాను, ఒక సైక్లోను, వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయి, ప్రపంచం మొత్తం కూడా సహకరించే పరిస్థితి వస్తుంది. కానీ కరోనా లాంటిది వచ్చినప్పుడు అందరూ కూడా ఈ కరోనా బాధితులయ్యే పరిస్థితికి వచ్చారు. అలాంటి సమయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే తప్ప ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. మనం బయట పోలేకపోతున్నాం, పోయినా సమస్యలు ఉంటున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం కానీ దీన్ని సరిగా డీల్ చేయగలిగితే ప్రజలకు చాలా కష్టాలు తగ్గుతాయి, చాలా బాధలు తగ్గుతాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.